సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఘా, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని, ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్లలో మౌలిక వస్తువులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుకుని 10/10 సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి సన్మానించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్త్రవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఉన్నారని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివానని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. జిల్లా నుంచి జాతీయ స్థాయికి తాడూరి సంపత్ కుమార్, రాష్ట్ర స్థాయికి పాకాల శంకర్ ఎంపిక కాగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విప్ కోరారు. సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఘా మాట్లాడుతూ, పిల్లలను అన్ని అంశాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు. సామాజిక పర్యావరణ స్పృహ, నైతికత, విలువలు, పోటీతత్వం నేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా విద్యాధికారి రమేష్, జీసీడీఓ పద్మజ, ఎంఈఓలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఎంపిక కావాలన్నటువంటి టీచర్స్ అందరికీ, వారి బంధువులకు, వారి అభిమానులకు, వారి స్నేహితులకు, ఈ విధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులు, సిరిసిల్ల జిల్లా పట్టణ ప్రముఖులు, పాత్రికే మిత్రులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఇతర అధికారులందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, టీచర్స్ డే సందర్భంగా మన జిల్లాలో 26 మంది ఉపాధ్యాయ వృత్తిలో పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తులు సేవలు చేసినటువంటి వారికి 26 మందికి మన ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని చేసుకునేటువంటి కార్యక్రమం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు జన్మదిన సందర్భంగా వారు ప్రజాసేవలో అనేక పనులు సృష్టించి రాష్ట్రపతిగా అయిన తదుపరి కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి భక్తులతో వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకొని ప్రతి ఏటా వారి జన్మదిన సందర్భంగా ఈ ఉపాధ్యాయులు మనం టీచర్స్ డేగా ఏర్పాటు చేసుకొని వారు చేసినటువంటి సేవలకు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వారి సన్మానం అవార్డు చేసినటువంటి కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగుతున్న ఏటా కూడా రాజా సిరిసిల్ల జిల్లా కేంద్రం జరగడం అవన్నీ ఐఏఎస్ కావాలనుకుంటే ఇప్పుడే డాక్టర్ మన కలెక్టర్ గారు నా గురువు యొక్క ఆనాటి ప్రోత్సాహమే నేను ఈ స్థాయికి వచ్చిన ముందు మాట్లాడడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒక కలెక్టర్ వాళ్ళనుకుంటారు, డిస్ట్రిక్ట్ వాళ్ళు, డాక్టర్ వాళ్ళు, టీచర్ వాళ్ళు, వాళ్ళకి సృజనాత్మకతను వెలిగించిన బాధ్యతను ఈరోజు మీరందరూ కూడా తీసుకొని అనేక మందిని ప్రతిభావంతులైనటువంటి వారిని తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ కూడా మా పక్షాల శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంపిక కాబడిన 20,000 మంది రావచ్చు, కానీ ఈ 20,000 మంది పూర్తిగా తీసుకొని మేము కూడా రాబోయే రోజుల్లో ఆ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, జిల్లా స్థాయి అవార్డును లేదా సన్మానం అందుకోవడానికి మరింత సేవ చేయాలని చెప్పినటువంటి తప్పన పెరగడానికి గురించి కార్యక్రమం స్ఫూర్తిగా ఇతర ఉపాధ్యాయులు తెలుసుకుంటే చెప్పిన భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, మీ అందరూ కూడా ఉపాధి దినోత్సవ సందర్భంగా జిల్లా పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు టీచర్స్ కూడా
చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ ఏదైతుందో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ప్రమోషన్స్ కల్పించినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఉపాధి దినోత్సవ సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అందరూ